నమస్కారం, మీ పేరు? నా పేరు మహేశ్వర్ రెడ్డి అండి. మహేశ్వర్ రెడ్డి గారు, మీకు జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఎటువంటి లబ్ధి పొందారా, లేక టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందారా? ఏమండి, వాస్తవానికి నాకు పెన్షన్ ఎప్పుడు 2007లోనే శాంక్షన్ అయింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో. అయితే ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వద్ద నుండి మనకి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ అందుతాం. దాని ద్వారా ఏంటంటే ఆత్మాభిమానంతో బతుకుతున్నామండి. ముందు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ ఉందండి, అప్పుడు 1500 సుమారుగా, గుర్తులేదు కానీ. అది ఎలా అంటే, ఈ గ్రామ స్థాయిలో ఈ పంచాయతీ అధికారులు ఉండేవాళ్ళు అండి, వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎలా చూసేవాళ్ళు అంటే, వాళ్ళని ఒక బెచ్చగాళ్ళుగా, ఒక బానిసలుగా చూసి వాళ్ళు నానా మాటలని ఎప్పుడుకో పెన్షన్లు ఇచ్చి అది చాలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి అందరూ. ఇది ఇప్పుడు మాత్రం 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. మనం ప్రధానంగా ఏంటంటే ఇదే చెప్పాను కదా, ఆత్మాభిమానంతో బతుకుతున్నాం అందరం కూడా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి వాలంటీర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రతి నెల ఏమండి, ఇప్పుడు ఊర్లో సుమారుగా మంది ఈ మా ఈ గ్రామంలో 570 పెన్షన్లు ఉన్నాయండి. ఒకరు ఇద్దరు అధికారులు అయితే అట్ని 10 రోజులు ఇవ్వాలో, ఇంకెక్కువ ఇవ్వాలో. ఈ 16 మంది వాలంటీర్లు తలో ఒక 40 మందిని అలా పనిచేసుకుని వీళ్ళు ప్రతి నెల 1వ తారీఖు 2 గంటల లోపల పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు మీరంటే మీలాంటి వాళ్ళకి వాలంటీర్లు ఇంటికి తెచ్చి కూడా బాగుంది. తప్పనిసరిగా వాలంటీర్లు అవసరం ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం అనేది అది మంచి ఆలోచనతో కూడిన నిర్ణయం అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందండి. మరి అలాంటి వాలంటీర్లు తీసేశారు కదా. అవునండి, ఇది ఆ వాలంటీర్లని ఇన్నికి ఎలక్షన్ అనే సాగుతో ఆపటం అనేది కూడా ఇది చాలా తప్పు నిర్ణయమేనండి. అది ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఇంటికి తీసుకొచ్చేస్తారు అంతేకాండి. మరి లేదంటే ఇంకొక వ్యక్తిని తోడు తీసుకెళ్లి పెన్షన్ తీసుకునే విధానం ఉంది. అవును, అదే వాలంటీర్లు ఇంటికి తీర్చడం బాగుంది అంటారా, లేదంటే అక్కడ తీసుకెళ్లి ఒక పని మానేసి చెప్తున్నాను అండి. వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చేవటం అనేది అన్ని విధాల బాగుందండి. ఇది ఇప్పుడు మేము కానీ లేదంటే వయసు మళ్ళీ పోయిన వాళ్ళు కానీ వాళ్ళు పంచాయతీకి వెళ్ళాలి. అది అధికారులు వచ్చి ఉదయం 10 గంటలకు నుండి అగ్గిల్లో వెళ్ళాలన్నా అది వృద్ధులకి మాబోటి వాళ్ళకి చాలా ఇబ్బందితో కూడిన పని అండి. ఇది మొన్న ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? మొన్న నెల కూడా అండి, 3వ తారీఖు నుండి 6వ తారీఖు దాకా అన్నారు, ఇంకో 2 రోజులు అదనమే అయింది. అక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎదురు చూసి అవి తీసుకోవాల్సి వచ్చిందండి. అయితే ఈసారి ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నాను. ఏమండి, ఇంత మనం పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా 2 ఆలోచన ఉండదండి మనకి. ఖచ్చితంగా ఈ గవర్నమెంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. నమస్కారం, మీ పేరు? సుదర్శన్ అండి. సుదర్శన్ గారు, ఎవరి పరిపాలన బాగుంది మీకు? జగన్ గారి పరిపాలన బాగుందండి. టీడీపీలో ఎటువంటి లబ్ధి పొందలేదా? పొందలేదండి. ఎందుకని? ఎందుకంటే పరిస్థితి ప్రభావాల వల్ల ఎట్లన్నా కానీ పొందలేదు. అయితే ఈయన వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతవరకు మంచి జరిగింది అనుకుంటున్నారు? 100% జరిగింది అనుకుంటున్నాం. మీకేమైనా వచ్చినాయా? హెల్ప్ లెటర్ ఒకటి వచ్చింది, అమ్మ ఒకటి వచ్చింది. అయితే ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? అశోక్ బాబు గారే అనుకుంటున్నాం. ఎందుకని? అయితే తను తన చేసే తను వచ్చిన కాడి నుంచి కూడా తన చేసే పనులు కానీ తను మాట్లాడే మాటతీరు కానీ అన్ని విధాలుగా మనుషుల్ని ఆకట్టే రీతిగాను మంచి వ్యక్తిగాను ఉన్నాడు. నక్క ఆనందబాబు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఇక్కడ కూడా గెలిచారు. చేశారా లేకపోతే ఏం చేయలేదా? చేశారండి ఆయన కూడా. కాకపోతే ఈయన కూడా ఈయన ఒకసారి మాత్రం ఈసారి మన అశోక్ బాబు గారే వస్తారని గట్టి నమ్మకం. అంటే తను ప్రవర్తించే ప్రవర్తన కానీ తను మాట్లాడే తీరు కానీ అన్ని విధాలుగా బాగుంది. అయితే ఈసారి సీఎంగా ఎవరిని పెడితే మాకు సంక్షేమ పథకాలనే కానీ లేకపోతే ఇటుపక్క టీడీపీ కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది, దాని గురించి ఏం చెప్తారు? చేసిందండి, ఏ చేసినా మన జగన్ గారు మాత్రం మన బడుగు బలహీన వర్గాలకి మంచి వ్యక్తిగాను అన్ని విధాలుగా సపోర్టుగాను నేనున్నానన్న ధైర్యంతో నిలబడుతున్నాడు. అందువల్ల తనే వస్తే బాగుంటుందని 100% అనుకుంటున్నాం, తనే వస్తాడు. కళ్ళవరపు విజయ కుమార్. విజయ కుమార్ గారు, ఎవరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది? జగన్ అన్న ప్రభుత్వంలోనే మంచి జరిగింది. అన్ని అమ్మఒడి వస్తున్నాయి, మరి డోక్రా విషయంలో అన్ని విషయాల్లో జగన్ అన్న ప్రభుత్వమే బాగుంది. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో చేసినట్టుగా దానికి మిన్నగా చేస్తానని చెప్తున్నారు, దాని గురించి? దానికన్నా మిన్నగానే చేస్తాడు జగన్ అన్న, చేపించుకుంటాం చేస్తాడు. అయితే ఇప్పుడు వైసీపీలో పరిపాలనకి ఇప్పుడు టీడీపీ పరిపాలనకి ఏం తేడా కనిపించింది? జగన్ అన్న వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, అమ్మఒడి పడుతుంది, మంచిగానే ఉందండి ప్రతి ఒక్క విషయంలో. కుటుంబంలో కానీ ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం కానీ చెప్పు, ఇవన్నీ ఏ విషయంలో కూడా మాకు కొరత లేదు. వాలంటీర్ విధానం ఎలా ఉందా? బాగానే ఉంది.
అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? తీసేసిన మా జగనన్న మళ్ళీ వస్తాడు పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నక్క ఆనందబాబు గారు వస్తారని ఇక్కడ శబ్దం చేసి చెప్తున్నారు. ఎవరు శబ్దం చేసినా వేసే వాళ్ళని బట్టి ఉంటుందో వస్తాడు జగనన్న.